హాయ్ ఫ్రెండ్స్ నేను సంతోష్ కుమార్ ఈ వీడియో క్లాస్ టెన్ థర్డ్ లెసన్ పాల్నామికర్స్గా నుండి ఎయిటీన్త్ వీడియో ఈ లెసన్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి అది ఓపెన్ చేసి వీడియోస్ అన్నీ ఒక ఆర్డర్గా చూస్తే మీకు మ్యాక్సిమం ఏ డౌట్ అయితే రాదు ఇన్ కేస్ ఏమైనా డౌట్ వస్తే కనుక నాకు ఇన్స్టాగ్రామ్గా మెసేజ్ చేయొచ్చు అయితే ఈ వీడియోగా మన టాపిక్ వచ్చేసరికి ఎక్ససైజ్ త్రీ పాయింట్ ఫోర్ను ఫస్ట్ కామన్లో ఉన్న త్రీ ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ చేసుకుందాం అంటే టోటల్గా ఫస్ట్ కామన్ అంతా ఈ వీడియోగా కంప్లీట్ చేసుకుందాం ఈ ఫస్ట్ కామన్ డివిజన్స్ బేస్ చేసుకుని అయితే ఉందండి సో మీకు డివిజన్స్ ఏ విధంగా చేయాలి స్టెప్ బై స్టెప్ నేను వీడియో అయితే చేశాను ఒకసారి వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ మీకు ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూస్తే మీకు ఒక క్లారిటీ ఉంటుంది ప్రతి టాపిక్ మీద ఓకే ఇక రామన్ చూసుకుంటే డివైడ్ ద పోగినామియా పిఆఫక్స్ బై ద పోగినామియా జిఆఫ్ఎక్స్

ఫస్ట్ ఈచ్ క్వశ్చన్లో పీఆఫ్ఎక్స్ వ్యాగ్యూ జిఎఫ్ఎక్స్ వ్యాల్యూ ఇచ్చారు అదే పాలినామిక్స్ అన్నారు కదా ఆ ఏంటి అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఈచ్ క్వశ్చన్లో మనం ఏం చేయాలి పిఆఫ్ఎక్స్ బై జిఎఫ్ఎక్స్ దట్ మీన్స్ ద పోలీనామిక్ పిఆఫ్ఎక్స్ని తో డివైడ్ చేసి రిమైండర్ ఎంత క్వషన్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇది ఒకవేళ మీకు డివిజన్స్ అడిగితే కనుక ఫోర్ మార్క్స్కి అయితే అడగొచ్చండి అండ్ ఇన్ కేసు ఒక్కొక్కసారి టూ మార్క్స్ కూడా అడుగుతూ ఉంటారు సరే ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే పిఆఫ్ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ఎస్క్వేర్ క్యూఎస్ ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ అండ్ జిఆఫ్ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ సో పిఆఫ్ఎక్స్ బై జిఎఫ్ఎక్స్ దట్ మీన్స్ పిఆఫ్ఎక్స్ అనేది నియోమగతగా ఉంటుంది దట్ మీన్స్ దిస్ ఈజ్ ద డివిడెండ్ అండ్ జిఆఫ్ఎక్స్ ఈజ్ ద డివైజర్ త్రీ క్వశ్చన్స్గా కూడా అంతే పిఆఫ్ఎక్స్ అనేది డివిడెండ్ జిఆఫ్ఎక్స్ అనేది డివైజర్ ఓకే అండి ఇక మనం డివిజన్ అయితే స్టార్ట్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మీరు డైరెక్ట్గా డివిజన్ చేసేకుండా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే రాయండి గివెన్ పిఆఫ్ఎక్స్ ఈక్వల్ టూ ఈ పాలనామా వ్యాల్యూ వేసి అండ్ జియాఫ్ఎక్స్ ఈక్వల్ టూ ఈ పాలనామాయండి పక్కన బ్రాకెట్లో పిఆఫ్ఎక్స్ అంటే ఏంటండి డివిడెండ్ డివిడెండ్ అండ్ జిఎఫ్ఎక్స్ అంటే ఏంటండి డివైజర్ సో ఈ రెండు పాయింట్స్ ఒక ఆ తర్వాత డివిజన్ అయితే స్టార్ట్ చేయండి ఓకేనండి అంటే కొంచెం క్లారిటీగా ఉంటుంది కదా ఓకే డివిజన్ స్టార్ట్ చేసే స్టార్ట్ చేసేటప్పుడు మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటండి డివైజర్ ఏంటి డివిడెండ్ ఏంటనే చూసుకోవాలి సో మనకి తెలిసాయి ఆ తర్వాత డివిడెండ్ డివైజర్ స్టాండర్డ్ ఫామ్స్గా ఉన్నాయా ఫస్ట్ డివిజన్ డివిడెండ్ చూసుకుంటే దట్ ఈస్ ద పిఆఫ్ ఎక్స్ దిస్ ఈజ్ ద క్యూబిక్ పానామిక్ సో ఎక్స్ క్యూబ్ టెర్ము ఎక్స్ స్క్వేర్ ఎక్స్ కాన్స్టెంట్ టర్మ్ సో ఇది స్టాండర్డ్ ఫామ్ గానే ఉంది సో మనం ఇంకా ఏమీ చేంజ్ చేయవలసిన అవసరం లేదు అండ్ ఇది డివైజర్ చూసుకుంటే కోడినేటిక్ పాబ్నామికక్ ఎక్స్ఎస్ స్క్వేర్ మైనస్ టూ అయితే ఇక్కడ ఎక్స్ టైం లేదు కదా మనం యాడ్ చేసుకోవాలంటే దీనికి అవసరం లేదండి యాక్చువల్గా ఇక్కడ మనం యాడ్ చేసుకోకుండా యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు ఇన్ కేస్ ఇప్పుడు ఇదే పిఆఫ్ఎక్స్ సపోజ్ ఎక్స్వేర్ టైం లేదనుకుందాం అంటే మీకు ఇవ్వడం ఈ విధంగా ఇచ్చారు ఎక్స్ క్యూబ్ మైనస్ ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ అని ఇచ్చారు అదే ఎక్స్ క్యూబ్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ అని ఇచ్చారు సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అటాగ్ అనేది మిస్ అయింది దాన్ని మనం ఏ విధంగా జిస్ చేసుకోవాలి ఎక్స్ క్యూ ప్లస్ జీరో ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ అంటే ఇక్కడ దీనికి వ్యాల్యూ లేదు మరి ఇక్కడ ఎందుకు అంటే దీన్ని స్టాండర్డ్ ఫామ్గా చూపించడం కోసం ఓకేనండి సారీ సరే ఫస్ట్ ఏం చేస్తామండి ఈ ఫస్ట్ అటాగమ్ని దీంతో డివైడ్ చేస్తాము ఫ్రెండ్స్ మగి చెప్తున్నానని అనుకోవద్దు ప్రీవియస్ వీడియో దట్ మీన్స్ డివిజన్ ఏ విధంగా చేయగానే నేను వీడియో చేశాను అండి ఆ వీడియో చూస్తే మీకు ఈజీగా చేసేస్తారు ఇవి ఓకేనండి మళ్ళీ మళ్ళీ ప్రతి వీడియో కానీ డివిజన్ ఎగ చేయ డివిజన్ ఎగ చేయగాని చెప్పుకుంటూ ఉంటే కుదరదు కదా సో ఇందులో ఫస్ట్ టెర్మ్ ఇందులో ఫస్ట్ టెర్మ్తో డివైడ్ చేస్తే ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ సో ఒక ఎక్స్ వస్తుంది సో ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఇక్కడ వేస్తాం ఎక్స్ తర్వాత ఏం చేస్తామండి యాజ్ ఇట్ ఈస్ ఈ టెర్మ్ వేసేస్తాం ఎక్స్ క్యూబ్ తర్వాత మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ టూ ఎక్స్ దిస్ ఈజ్ ద ఎక్స్ టెర్మ్ ఎక్స్ టెర్మ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ టెర్మ్ కింద వేయాలి మైనస్ ప్లస్ మైనస్ టూ ఎక్స్ మరి ఖాళీగా ఏం చేద్దామంటే అలా ఉంచేసినా పర్లేదు ఓకేనండి లేదంటే ప్లస్ జీరో ఇంటూ ఎక్స్ స్క్వేర్ దీనికి వాల్యూ లేదు మరి ఎందుకు వేసానంటే జస్ట్ కొంచెం నీట్గా కనబడడం కోసం అంతే నెక్స్ట్ ఏం చేస్తామండి మైనస్ మైనస్ ప్లస్ సో ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ జీరో మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ఇంక దీనికి వాల్యూ లేదు కాబట్టి పై వాల్యూ వచ్చేస్తుంది దట్ ఈజ్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ అంటే ఎంత అండి ప్లస్ సెవెన్ ఎక్స్ సో ఈ ట్యాగమ్ దించేసుకుంటే మైనస్ త్రీ ఓకేనండి నెక్స్ట్ మళ్ళీ సేమ్ టు సేమ్ ఇందుగా ఫస్ట్ ట్యాగము త్రీ మైనస్ త్రీ స్క్వేర్ బై ఇందుగా ఫస్ట్ ట్యాగము ఎక్స్ సో స్క్వేర్ గెట్ క్యాన్సిల్డ్ మైనస్ త్రీ అవర్ ఆన్సర్ సో మైనస్ త్రీ అనేది ఇక్కడ వెయ్యాలి నెక్స్ట్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ మైనస్ త్రీ స్క్వేర్ వేయాలి తర్వాత ఏమవుతుందండి మైనస్ సారీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ ఇంటూ త్రీ సిక్స్ దిస్ ఈజ్ ద కాన్స్టెంట్ టర్మ్ సో మీకు ఇక్కడ వేసుకొచ్చే సిక్స్ వేయకూడదు ఇది ఎక్స్ టెర్మ్ ఎక్స్ టెర్మే దీని కింద వేయాలి సో కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ వేయాలి ప్లస్ ఏ కదా ప్లస్ సిక్స్ నెక్స్ట్ ఇక్కడ ఖాళీ ఉండిపోయింది కదా అంటే ఏం చేద్దాము జీరో ఇంటూ ఎక్స్ కాసుకుందాం జీరో ఇంటూ ఎక్స్ అంటే జీరో మరి ఇక్కడ ఎందుకు రాస్తామంటే కొంచెం నీట్గా ఆ ప్లేస్ అలా ఖాళీగా ఉండకుండా ఉండడం కోసం ఓకేనండి నెక్స్ట్ ఇది ప్లస్ ఇది మైనస్ ఇది మైనస్ సో ఇక్కడ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ జీరో ప్లస్ సెవెన్ ఎక్స్ ఇంక ఇది వాల్యూ లేదు కదా సో ప్లస్ సెవెన్ ఎక్స్ ఇక్కడ వచ్చినట్టే పై టెర్మ్ వచ్చేస్తుంది ప్లస్ సెవెన్ ఎక్స్ మైనస్ త్రీ మైనస్ సిక్స్ మైనస్ నైన్ అయితే మీకు డౌట్ కావచ్చు ఇక్కడతో డివిజన్ ఆఫ్ చేసే కానీ ఒకసారి మనం నార్మల్గా ప్రాసెస్ చేసుకుంటే ఈ ఫస్ట్ టెర్మ్ని దీంతో డివైడ్ చేయాలి దట్ మీన్స్ సెవెన్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి సెవెన్ బి ఎక్స్ వస్తుంది సో దీన్ని ఈ విధంగా పైన రాసుకుంటే సెవెన్ ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ వన్ సో దిస్ ఈజ్ నాట్ ఏ పోగొనామియల్ మనం ఏదైనా డివిజన్ పెర్ఫామ్ చేసినప్పుడు మనకు వచ్చే రిమైండరు అండ్ మనకు వచ్చే క్వశ్చంటు కంపల్సరీగా పోగోనామిక్స్ పోగనామిక్స్ అయ్యి ఉండాలి దట్ మీన్స్ వేగ బుక్స్కి ఎక్కడ నెగిటివ్ పవర్స్ అనే ఉండకూడదు ఇన్ కేస్ ఇక వచ్చింది కాబట్టి మన ఇక్కడ ఇక్కడతో స్టాప్ చేసి ఇచ్చి డివిజన్ ఓకేనండి మీకు చెప్పాను ఏ విధంగా మీకు తెలుస్తుంది అని డిగ్రీ చూడండి దీని ఒక డిగ్రీ ఎంత వన్ దీని ఒక డిగ్రీ ఎంత టూ దీనికన్నా డిగ్రీ ఇది తక్కువ అయిపోయింది అనుకోండి ఇంక డివిజన్ ఇక్కడతో స్టాప్ చేసేయాలి ఓకేనా ఫ్రెండ్స్ సరే ఇంక అయిపోయింది అంతే ఇప్పుడు మనకి ఏమవుతుందండి డే ఫోర్ రిమై కోషంట్ రిమైండర్ కదా అడుగుతా కోషెంట్ ఏమో ఎక్స్ మైనస్ త్రీ అండ్ రిమైండర్ వచ్చేసరికి సెవెన్ ఎక్స్ మైనస్ నైన్ ఓకే సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ కామన్లో ఉండే సెకండ్ క్వశ్చన్ పిఎఫ్ఎక్స్ జిఎఫ్ఎక్స్ దిస్ ఈజ్ ద డివిడెండ్ అండ్ దిస్ ఈజ్ ద డివైజర్ అయితే ఇక్కడ డివిడెండ్ చూడండి ఫ్రెండ్స్ అది స్టాండర్డ్ ఫామ్గా లేదు దట్ మీన్స్ ఫోర్త్ డిగ్రీ టైప్ ఉంది అంటే ఎక్స్ పవర్ ఫోర్ జనరల్గా తర్వాత ఏం కావాలి ఎక్స్ క్యూబ్ కావాలి తర్వాత ఎక్స్ స్క్వేర్ తర్వాత ఎక్స్ తర్వాత కానిస్టెంట్ బట్ దీన్ని నేను ఏ విధంగా అడ్జస్ట్ చేస్తానంటే ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ జీరో ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ చెప్పాను కదండి ఇందాక ఫస్ట్ స్టమ్ సమ్గా ఆ విధంగా సో ఇప్పుడు మీకు ఇది పిఎఫ్ఎక్స్ అవుతుంది ఓకేనండి అయితే ఇది ఇది ఒకటే కాదని మీకు డౌట్ రావచ్చు జియో అంటే క్యూబ్ అంటే ఎంతండి జీరో అంటే దిస్ ఈజ్ వాల్యూ లేదు దీనికి బట్ ఎందుకు అంటే స్టాండర్డ్ ఫామ్గా చేంజ్ చేయడం కోసం నెక్స్ట్ జిఎఫ్ఎక్స్ ఏమైనా చేంజ్ చేయించా మనం ఇది కాడేటిక్ ప్రాబ్లమ్ స్క్వేర్ ఉంది ఎక్స్ ఉంది కాన్స్టెంట్ టర్మ్ ఉంది అంటే ఇది ఆర్డర్గా లేదు స్టాండర్డ్ ఫామ్గా ఉంది బట్ ఆర్డర్గా లేదు అంటే ఫస్ట్ స్క్వేర్ టర్మ్ తర్వాత ఈ ఎక్స్ ఎక్స్ ముందు ఉంది మైనస్ ఎక్స్ తర్వాత ప్లస్ వన్ ఓకేనా అండి సో ఇది మనకి పిఎఫ్ఎక్స్ జిఎఫ్ఎక్స్ సో దిస్ ఈజ్ ద డివి డివిడెండ్ దిస్ ఈజ్ ద డివైజర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ జీరో ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఫస్ట్ ఎక్స్ పవర్ ఫోర్ బై ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంటండి ఎక్స్ స్క్వేరు సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అవుతుంది ఎక్స్ పవర్ ఫోర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇన్ టూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ సో ఇక్కడ కింద టూ ఎక్స్ గ్యాన్స్ అయిపోతే పైన టూ ఎక్స్ గ్యాన్స్ అయిపోతే ఇంకా పైన ఉంటుంది ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ఓకేనండి సో ఈ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ వేసుకుంటాము నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ టెరమ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ వేసేస్తాం ఓకేనండి నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేస్తాం మనం ఈ పక్కనున్న టెరమ్స్ని దీంతో ఇంటూ చేసి ఆ వచ్చిన వాల్యూస్ని ఇక్కడ వెయ్యాలి అవునా కదండి చూడండి ఫ్రెండ్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ అంటే మైనస్ ఎక్స్ క్యూబ్ తర్వాత ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఓకేనండి నెక్స్ట్ మైనస్ ప్లస్ మైనస్ సో ప్లస్ ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ ఎక్స్ పవర్ ఫోర్ జీరో ప్లస్ జీరో ఎక్స్ క్యూబ్ అంటే దీనికి వాల్యూ లేదు సో ఇదే మీకు వచ్చేస్తుంది ఏంటి మైనస్ ఎక్స్ క్యూబ్ వేసేస్తాకండి కంగారులో ఇక్కడ మీకు పెట్టిన సింపకు దీనికి వస్తుంది దట్ మీన్స్ ఇక్కడ ఎక్స్ క్యూబ్ వస్తుంది తర్వాత మైనస్ త్రీ ఎక్స్ స్క్వేరు మైనస్ ఎక్స్ స్క్వేరు అంటే మైనస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ఓకేనండి ఒక టకం ఇక్కడ రాసుకుందాము ప్లస్ ఫోర్ ఎక్స్ తర్వాత మళ్ళీ సేమ్ టు సేమ్ ప్రాసెస్ ఇందులో ఫస్ట్ టగం ఇందుకో ఫస్ట్ టకమ్ డివైడ్ చేయాలి అంటే ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేరు సో ఎక్స్ ఈ ఎక్స్ ఇక్కడ వెయ్యాలి ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ అండి ప్లస్ కదా సింబల్స్ కూడా చూసుకోవాలి ప్లస్ ఎక్స్ ఎక్స్ క్యూబ్ తర్వాత మైనస్ ఇంటూ నువ్వు ఇప్పుడు ప్రజెంట్ వేసిన టైం నేను చేయాలి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేరు తర్వాత ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ ఎక్స్ మైనస్ ప్లస్ మైనస్ మై ప్లస్ ఎక్స్ క్యూబు మైనస్ ఎక్స్ క్యూబు జీరో మైనస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎంత అవుతుందండి అంటే మైనస్ ఫోర్ ప్లస్ వన్ మైనస్ త్రీ సో ఎక్స్ స్క్వేర్గా ఉన్నాయి కాబట్టి మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ అవుతుంది ఓకేనండి సో ఇక్కడ ఏమవుతుంది మనకి మైనస్ త్రీ స్క్వేర్ తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఫోర్ ఒక ఎక్స్ తీసేయండి ఇంకేం ఎక్స్గా ఉంటాయి త్రీ ఎక్స్ ఉంటాయి సో ప్లస్ ఓకే నేను ఇంకా ఇక్కడ ఒక టైం ఉంది కదా కాన్స్టెంట్ టెక్ మాది కింద రాసుకుంటే ప్లస్ ఫైవ్ మళ్ళీ అగైన్ సేమ్ టు సేమ్ ప్రాసెస్ ఇందులో ఫస్ట్ ట్యాగం మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ బై ఇందులో ఫస్ట్ ట్యాగం ఎక్స్ స్క్వేర్ సో ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్డ్ మైనస్ త్రీ ఈజ్ అవర్ ఆన్సర్ సో ఈ మైనస్ త్రీ ఇక్కడ వెయ్యాలి తర్వాత ఏమవుతుందండి ఇక్కడ యాజ్ టీస్ ట్యాగం మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ తర్వాత మైనస్ ఇంటూ నువ్వు ఇప్పుడు ప్రజెంటేషన్ టైం ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ ఇంటూ త్రీ త్రీ ఎక్స్ తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వన్ ఇంటూ త్రీ త్రీ సో ఇక్కడ ప్లస్ వస్తుంది ఇక్కడ మైనస్ వస్తుంది ఇక్కడ ప్లస్ వస్తుంది మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ జీరో ఆటోమేటిక్గా మీకు చూసేది చూసేక ఫస్ట్ ఎకమ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుందండి ప్లస్ ఫైవ్ ప్లస్ త్రీ అంటే ఎయిట్ ఈజ్ యువర్ ఆన్సర్ అదే ఓకే మైండ్ ఓకే అండి సో ఏం రాస్తారు దిస్ ఈజ్ ద క్వశ్చన్ అంటే కోషెంట్ అని పెట్టి అది రాసేయండి అండ్ దిస్ ఈజ్ ద రిమైండర్ ఓకేనండి సో అందంగా నోట్ చేసుకుంటే తర్వాత ప్రాబ్లమ్ ఇవి ఏంటంటే చూడడానికి ఏదో అసలు ఇది కొత్తగా చూసినప్పుడు ఎంటే మనం చేయగలమని అనిపిస్తాయి బట్ అలవాటు అయితే మాత్రం చాలా ఈజీగా చేసేయచ్చు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం అండి ఫస్ట్ కామంలో ఇది చివరిది పిఆఫ్ఎక్స్ ఇచ్చారు జిఎఫ్ఎక్స్ ఇచ్చారు మన అందరికీ తెలుసు దిస్ ఈజ్ ద డివిడెండ్ అండ్ దిస్ ఈజ్ ద డివైజర్ దట్ మీన్స్ ఇది న్యూమగటగా ఉంటుంది ఇది డెనామినేటర్గా ఉంటుంది సో దీన్ని ఈ పిఆఫ్ఎక్స్ జిఎఫ్ఎక్స్తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత క్వశ్చన్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి అంతకన్నా ముందు ఇది స్టాండర్డ్ ఫామ్గా అస్సగా ఏదండి ఎందుకంటే ఇక్కడ ఎక్స్ పవర్ ఫోర్ ఉంది స్టాండర్డ్ ఫామ్గా ఉండగా తర్వాత ఏ టైక ఉండగా మనకి ఎక్స్ క్యూబ్ టెర్మ్ ఉండాలి తర్వాత ఎక్స్ టెర్మో సారీ తర్వాత ఎక్స్ స్క్వేర్ టెర్మో తర్వాత ఎక్స్ తర్వాత కానిస్టెంట్ ఇక్కడ ఎక్స్ క్యూబ్ టెర్మో లేదు ఎక్స్ స్క్వేర్ టెర్మో లేదు సో ఫస్ట్ దీన్ని అడ్జస్ట్ చేసేద్దాం అంటే పిఆఫ్ ఎక్స్ ఈక్వల్ టూ ఈ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ జీరో ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ జీరో ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఓకేనండి ఈ విధంగా నేను అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ మీకు గమనిస్తే వాల్యూస్ లేవు బట్ నేను ఎందుకు రాశాను స్టాండర్డ్ ఫామ్గా తెప్పించుకోవడం కోసం స్టాండర్డ్ ఫామ్గా కంపల్సరీగా డివిడ్ డివైజర్ ఉండకపోయినా పర్వాలేదు కానీ డివిడెండ్ కంపల్సరీగా మీరు ఈ విధంగా అడ్జస్ట్ చేస్తేనే డివిజన్ కరెక్ట్గా ఆర్డర్లో అయితే ఉంటుంది ఓకేనండి సరే నెక్స్ట్ జిఆఫ్ ఎక్స్ ఈక్వల్ టూ అండ్ ఇంకో డౌట్ ఇందాక నుంచి ప్లస్ ప్లస్ రాస్తున్నావు ఏ మైనస్ జియోగా ఎక్స్క్యూబ్ రాసుకోవచ్చా అని అంటే రాసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు అసలు దీనికే వాల్యూ లేదు నువ్వు ప్లస్ పెడితే ఏంటి మైనస్ పెడితే ఏంటి అవునా కదండి సో మైనస్ జీరో ఎక్స్క్్యూబ్ అని రాసుకున్నా పర్వాలేదు పోగండి మీ మీకోసం మైనస్ రాస్తున్నా ఏముంది చూద్దాం ఓకేనండి ఏం ప్రాబ్లం కాదు బట్ మీకు కూడా తెలియదు కదా అందుకని రాస్తున్నా టూ మైనస్ ఎక్స్ స్క్వేర్ అది క్వార్గెటిక్ పాలినోమియల్ అండ్ ఎక్స్ టెరం లేదు బట్ మనం ఎడ్జెస్ట్ రా ఇంత ఎలా రాసుకోకపోయినా పర్వాలేదు బట్ ఆర్డర్లో కాసేద్దామండి అంటే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టకం ఉంటుంది కదా సో మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఈ మైనస్ అనేది ఈ ఎక్స్ స్క్వేర్కి చెందుతుంది సో ఈ టెరమ్ అంతా ఫస్ట్ రాసుకున్నాను టూ అంటే టూ ముందు సింబల్ ఏం లేదంటే దట్ ఈస్ ద ప్లస్ టూ ఓకేనండి ఇంక డివైడ్ చేసేద్దాము మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ తర్వాత ఎక్స్ పవర్ ఫోరు మైనస్ జీరో ఎక్స్ క్యూబు ప్లస్ జీరో ఎక్స్ స్క్వేరు మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఫస్ట్ ఎక్స్ పవర్ ఫోర్ బై మైనస్ ఎక్స్ స్క్వేర్ సో రెండు ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఇందాక కానీ మరి మైనస్ ఇక్కడ ఉంది కదా దీన్ని పెట్టగా మైనస్ అనేది టోటల్ వాల్యూకి చెందుతుందండి సో మైనస్ కంపల్సరీ ఇక్కడ కూడా వస్తుంది మైనస్ ఎక్స్ స్క్వేర్ నీకు వచ్చిన ఆన్సర్ సింబల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ నీకు ఎక్స్ పవర్ ఫోర్ వస్తుంది తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ స్క్వేర్ టూ ఎక్స్ స్క్వేర్ సో దిస్ ఈజ్ ద ఎక్స్ స్క్వేర్ టర్మ్ అంటే నువ్వు ఇక్కడ వెయ్యాగా ఇక్కడ వేయగా ఇక్కడ వేయ ఎక్స్ స్క్వేర్ టర్మ్ కాబట్టి అంటే ఏమవుతుందండి మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ ఓకేనా ఫ్రెండ్స్ మరి ప్లేస్లో ఏం చేద్దామంటే మీ ఇష్టం ఏదో ఒకటి రాసుకోండి జియో అంటే ఎక్స్క్యూబ్ ఓకేనండి ఏది రాసుకున్నా పర్వాలేదు ప్రాబ్లం ఏమీ లేదు సరే సింబల్స్ మార్చేసింది మైనస్ మైనస్ ప్లస్ సో ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ ఎక్స్ పవర్ ఫోర్ జియో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ దీనికి వ్యాల్యూ లేదు దీనికి వ్యాల్యూ లేదు అంటే టోటల్గా దీనికి ఎంత వస్తుంది వ్యా మీకు జీరో వస్తుంది టోటల్గా దీన్ని సింప్లిఫై చేస్తే జీరో వస్తుంది అంటే టోటల్గా మీకు వచ్చే ఆన్సర్ కూడా ఏ వ్యాల్యూ లేదు సో అంతే ఎలిమినేట్ చేసేయచ్చు ఓకేనండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్లస్ జీరో ఎక్స్ఎస్క్వేరు ప్లస్ టూ ఎక్సెస్క్వేరు అంటే దీనికి వేగం లేదు కాబట్టి ఇదే కదా వస్తుంది సో టూ ఎక్స్ స్క్వేర్ బాగానే పోయా రెండు టైమ్స్ క్యాన్సిల్ అయిపోయాయి కదా ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏం రాసుకుందామండి మైనస్ ఫైవ్ ఎక్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఏం చేస్తానండి సిక్స్ కూడా ట్రాన్స్ఫర్ అదే కింద రాసుకుంటానండి అంటే మీకు డౌట్ కావచ్చు యాక్చువల్గా మనం డివిజన్ చేసేటప్పుడు ఎన్ని డిజిట్స్ని కదా కిందకి రాసుకునేటప్పుడు పక్కన జీరో పెట్టాల కదండి అది వేగండి అవి డిజిట్స్ ఓకేనా ఫ్రెండ్స్ అవి డిజిట్స్ కాబట్టి ఇక్కడ జీరో వస్తుంది టూ డిజిట్స్ మనం కింద రాసుకునేటప్పుడు జీరో పెడతాం ఇవి డిజిట్స్ కాదు కదా టేగన్స్ ఇవి ఓకేనండి సో ఇక్కడ జియో కావాల్సిన అవసరం లేదు ఓకే నా ఫ్రెండ్స్ లేదంటే మీరు జియో కాసేగా అనుకోండి ఏమవుతుంది మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది ఓకే నా ఫ్రెండ్స్ జియో కాయకూడదండి అక్కడ మనం డివిజన్లో చేసేది అంటే సపోజ్ టూ ఫైవ్ సిక్స్గా ఉందనుకోండి సపోజ్ ఎగ ఫైవ్ దించుకున్నాం మనకి మగి సిక్స్గా దించుకున్నప్పుడు జియో కాస్తాం మీకు తెలుసు బట్ ఇక్కడ అవసరం లేదు ఇక్కడ డిజిట్స్ కాబట్టి మనం ఇక్కడ జియో కాస్తామండి ఇది టెరమ్స్ చూసారా టెగమ్స్ కాబట్టి మనకి ఇక్కడ జీవో కావలసిన అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే నెక్స్ట్ ఏమవుతుందండి మనకి ఫస్ట్ టెగమ్ను ఇందులో ఫస్ట్ టెగమ్ దీంతో డివైడ్ చేస్తే టూ ఎక్స్ స్క్వేర్ బై మైనస్ ఎక్స్ స్క్వేర్ సో ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్డ్ మైనస్ టూ అంటే మైనస్ టూ ఈ మైనస్ టూ ఎక్కడ వస్తుందండి ఇక్కడ మైనస్ టూ టూ ఎక్స్ స్క్వేర్ తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ టూ ఇంటూ టూ ఫోర్ సో కాన్స్టెంట్ టెకమ్ కాబట్టి ఎక్కడ వేయాలి ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ ఫోర్ ఇప్పుడు ఎస్ ఏద్దామండి జివో ఇంటూ ఎక్స్ కాచేద్దాం ఎక్స్ టకం కాబట్టి సో మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ టూ ఎక్స్ఎస్క్వేగో మైనస్ టూ ఎక్స్ వేగో ఎంత అవుతుందండి జివో అంటే క్యాన్సిల్ అయిపోతుంది మైనస్ ఫైవ్ ఎక్స్ ఇది ఎగ వ్యూ లేదు అంటే మీకు ఏమొస్తుంది మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ ప్లస్ ఫోరు ఎంత అవుతుందండి ప్లస్ టెన్ ఇంకా డివిజన్ చేద్దామా స్టాప్ చేసేద్దామా చూడండి డిగ్రీ దీని డిగ్రీ అంత వన్ దీని డిగ్రీ అంత టూ సో దీని యొక్క డిగ్రీ దీనికన్నా తక్కువ కాబట్టి డివిజన్ స్టాప్ చేసేయచ్చు ఓకే అండి దే ఫోర్ దిస్ ఈజ్ ద రిమైండర్ ఇక మీరు యాగో ట్రాయొద్దు ఓకే నేను అందంగానే ఫస్ట్ క్వశ్చన్ చూపించాను కదా అదే విధంగా రాయండి అండ్ దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఓకేనా ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీ అండి మీకు డివిజన్ ఒక్క డివిజన్ చేయడం వచ్చి అంటే నేను చెప్పాను కదా స్టాండర్డ్ ఫామ్గా రాసుకుని డివిజన్ ప్రాసెస్ మీకు చేస్తే కనుక చాలా ఈజీ బాగుంటాయండి సమ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే కంప్లీట్ అయినట్టే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఒక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్